శాసనమండలిలో పదవుల భర్తీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. పెద్దల సభలో టీడీపీ బలం పెరిగిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు విప్ పదవుల్ని భర్తీ చేయనున్నారు. నాలుగు స్థానాలకు ఎంపిక పెద్ద కష్టం కాకపోయినా ఆశావహుల సంఖ్య ఎక్కువే ఉంది. ఇంతకీ రేసులో ఉన్నదెవరు? ఏపీ మండలిలో 58 మంది సభ్యులుండగా టీడీపీ బలం 40 దాటింది. దీంతో పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. చైర్మన్ గా కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్ ను మొన్నే ఖరారు చేశారు. డిప్యూటీ చైర్మన్ గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఇక చీఫ్ విప్ విప్లను భర్తీ చేయాల్సి ఉంది. మొన్నటి వరకు ఇద్దరు విప్లే ఉండగా ఆ సంఖ్యను 4 పెంచాలన్నది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. కేబినెట్ లో మైనార్టీలకు అవకాశం లేకపోవడంతో మండలి చైర్మన్ పదవిని ఆ వర్గానికి ఇచ్చారు. డిప్యూటీగా బీసీ నేత ఉన్నారు. చీఫ్ విప్ కోసం యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, టీడీ జనార్దన్, బీద రవిచంద్ర యాదవ్, పయ్యవుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. ఫరూక్ రాయలసీమకు చెందినవారు కాబట్టి చీఫ్ విప్ గా అదే ప్రాంతానికి చెందిన కేశవ్ కు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కడప జిల్లాకు చెందిన రామసుబారెడ్డికి ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే కేబినెట్ ర్యాంకున్న పదవి ఇస్తానని గతంలో ఆయనకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 4 విప్ పదవుల్ని 4 సామాజిక వర్గాలకు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన. కాపు సామాజిక వర్గం నుంచి పప్పుల చలపతిరావు, చిక్కాల రామచంద్రరావు, అన్నం సతీష్ రేసులో ఉన్నారు. వీరిలో యువకుడు కావడం సతీష్ కు ప్లస్. బీసీలో బుద్దా వెంకన్న, అంగర రామ్మోహన్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, తిప్పేస్వామి వంటి వారు ఉన్నారు. యాక్టివ్ గా ఉంటున్న బుద్దా వెంకన్నకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్సీలో డొక్కా మాణిక్యవర ప్రసాద్, సమంతకమణి, ఎస్టీలో గుమ్మడి సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు కసరత్తు పెద్ద కష్టం కాకపోయినా నాయకుల మధ్య మాత్రం గట్టి పోటీనే ఉంది. ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.